16 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము మా కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్లందర్నీ ఎక్కడ మేము ఏ ప్లేస్ లో వర్క్ చేస్తున్నామో ఆ ప్లేస్ లోనే అక్కనే రెగ్యులరైజేషన్ చేయాలని అనుకుంటున్నాము గత ఈ మధ్య కాలంలో ఎంతో మందికి రాత పరీక్షలు లేకుండానే రెగ్యులర్ చేసిర్రు అలా చేసినప్పుడు మాకెందుకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అంగానే ఎగ్జామ్ పెట్టాలి రెగ్యులరైజేషన్ ఎగ్జామ్ రాసనే రెగ్యులరైజేషన్ చేస్తామని ఎందుకుంటున్నారు మేము కరోనా టైం లో పాజిటివ్ కేసుల మధ్యల వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళని వెలివేసి పక్కల పెడితే ఒక గుడిచలేసి బయట బహిర్గతంగా పెడితే మేము పాజిటివ్ కేసుల మధ్యల ఉండి మేము ఎంత వర్క్ చేశాం సార్ మాకు మేము కరోనా టైం లో మా ఇండ్లల్లో కూడా కిరాయి ఇండ్లల్లో మేము ఉంటే కిరాయి ఇండ్లల్లో కూడా రానియలే సార్ మమ్మల్ని రానియకుంటే ఎన్నో రాత్రులు హాస్పిటల్ లో గడిపినాం సార్ మా కుటుంబాలకు దూరం ఉన్నాము హరిశన్న ఒక మాట అన్నాడు సార్ మొన్న అసెంబ్లీలో ఏమన్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8000 ఇచ్చిండ్రు ఇప్పుడు 27000 ఇచ్చిండ్రు 27000 ఇస్తున్నాము మా టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా హరిశన్న ఎమ్మెల్యే కూడా వర్క్ చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత జీతం తీసుకున్నాడు ఇప్పుడు ఎంత జీతం తీసుకుంటున్నారు ఒక్కటి వేరియేషన్ చూసుకోండి సార్ మాకు మేము బాధపడట్లేదు సార్ మీరు ఎంత సంపాదిస్తున్నారు మీరు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది మాకు సంబంధం లేదు మేము ఫస్ట్ ఏఎన్ఎంలతో సమానంగా వర్క్ చేస్తున్నాం సార్ మాకు భేదాభిప్రాయం చూపియకండి సార్ మేము ఫస్ట్ ఏఎన్ఎం ఎంత వర్క్ చేస్తున్నా మేము అంతే వర్క్ చేస్తున్నాము కాబట్టి మేము ప్రధాన డిమాండ్ మేము ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ఎగ్జామ్ రాయకుండానే రెగ్యులర్ చేసిండు సార్ మేము వాళ్ళని విఆర్ఏలని వాళ్ళని వీళ్ళని వేలనే మేము తప్పిపట్టట్లేదు మాకేందంటే మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్లనే వచ్చినాం సార్ ఇప్పుడు మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అనేది మేము ఖండిస్తున్నాం సార్ మాకు కాంట్రాక్ట్ వ్యవస్థను మీరు ఏమన్నారు ఎలక్షన్ల ముందల కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది నాకు నచ్చదు ధర్నా వ్యవస్థ అనేది నచ్చదు అంటే మేము ధర్నాలు చేయలేదు సార్ ఈ 10 సంవత్సరాలు మేము ధర్నాలు చేయలేదు వెట్టి చాకిరే చేస్తున్నాము 24 గంటలు చేస్తున్నాము మీరు ఏమన్నా సార్ ప్రతి అసెంబ్లీలో ప్రతి మీటింగ్ లో కూడా మేము నేను రాను బిడ్డ సర్కారు రావకనకు అని అంటుండే మేము రానప్పుడు మేము టిఆర్ఎస్ వచ్చినాక నేను వస్తా బిడ్డ సర్కారు రావకనకని ప్రతి అసెంబ్లీలో ప్రతి చిన్న మీటింగ్ లో కూడా హరిశన్న ప్రతి మాట్లాడుతున్నాడు దానికి కారణం ఎవరు సార్ మేము సార్ మేము కాంట్రాక్ట్ లో వర్క్ చేస్తున్నాం మేము సార్ రెగ్యులర్ వాళ్ళు ఒక్క పిఎస్ కు ఒక్కరో ఇద్దరే ఉన్నారు సార్ అంతరం కాంట్రాక్ట్ వాళ్ళమే ఉన్నాం సార్ మేము మీకు చిన్న మన్నవి చేస్తున్నాము మీ వరకు మా విషయం తెలిసిందో లేదో అని కూడా మేము ఇన్ని రోజులు 6 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నాం సార్ మేము ఇక నుంచి అయినా మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము సిస్టర్ మేము 16 సంవత్సరాలుగా ఏఎన్ఎం గా పనిచేస్తున్నాం సార్ మేము ఆల్ ఏఎన్ఎం సార్ మేము ఆల్ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ కి రెగ్యులేషన్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్ మేము 6 రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమం జరుపుకుంటున్నాము కానీ కేసీఆర్ సార్ మాకు నోటిఫికేషన్ ఇచ్చారు మాకు నోటిఫికేషన్ వద్దు సార్ మేము ఎగ్జామ్ రాసే స్థితిలో లేము కాబట్టి మాకు ఎక్కడ ఉన్నా అక్కడ మేము ఎక్కడ ఉన్న ప్లేస్ లో అక్కడనే రెగ్యులేషన్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఏమొద్దు సార్ మేము సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ ఉన్నారు ఈసీ ఏఎన్ఎంస్ ఉన్నారు అర్బన్ ఏఎన్ఎంస్ ఉన్నారు అందరికీ రెగ్యులేషన్ చేయాలి అందరి ఆల్ క్యాడర్ లో ఉన్నాం కాబట్టి మేము చేసేది అంతా మేమే హెల్త్ డిపార్ట్మెంట్ పని కాబట్టి మాకు అందరికీ రెగ్యులేషన్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు రాధిక సార్ నేను ఈసీ ఏఎన్ఎం ను అయితే మా క్యాడర్ ఏఎన్ఎం క్యాడర్ లోనే మాకు పలు రకాలుగా ఉన్న ఈసీ ఏఎన్ఎంస్ అని సెకండ్ ఏఎన్ఎంస్ అని ఎన్హెచ్ఎం ఏఎన్ఎంస్ అని ఆర్బీ ఏఎన్ఎంస్ అని అలంతా కాదు సార్ మమ్మల్ని మేమందరం ఒక తాటిపైకి వచ్చినాము మమ్మల్ని అందరినీ ఏఎన్ఎం క్యాడర్ లో ఉన్నటువంటి ప్రతి ఆల్ కాంట్రాక్టర్స్ అందరినీ మాకు ఒకటే సార్ మమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేయండి రెగ్యులరైజేషన్ చేసుకుంటే మేము ఎప్పటికీ మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది మా పిల్లల్ని మేము పోషించుకున్న వాళ్ళం అవుతాము మా పిల్లలకు కూడా రేపన్నాడు మంచి భవిష్యత్తుని మేము ఇస్తాం సార్ ఇప్పుడు మేము ఇవ్వలేకపోతున్నాం మేము చాలీ జీతాలతోన దయచేసి కేసీఆర్ సార్ హరీష్ రావు సార్ మమ్మల్ని తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ చేయండి మేల్స్కి ఏ విధంగా అయితే ఈ మధ్య కాలంలో 1100 మంది రెగ్యులరైజేషన్ చేసింది సార్ మా ఆడవాళ్ళను కూడా రెగ్యులరైజేషన్ చేసి మా ఆడపిల్లలకు న్యాయం చేకూర్చండి అని కోరుకుంటున్నాం సార్.